హలో అందరికీ నమస్తే అండి ఇవాళ లైవ్ స్ట్రీమింగ్ జరిగింది ఐ థింక్ ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ డిసప్పాయింట్ అయింటారు అనుకుంటున్నాను నేను ఇంక్లూడింగ్ మీ నాతో పాటు కూడా అండి ఎందుకంటే హ్యూజ్ అనౌన్స్మెంట్స్ అని చెప్పారు తర్వాత వెయిట్ ఫర్ లైవ్ స్ట్రీమింగ్ అని చెప్పారు ఏదేదో చెప్పారు నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను అందుకోసమే మీకు అందరు కూడా చెప్పాను ఏమన్నా అప్డేట్స్ కొత్తవిస్తారేమో చూద్దామో అని చెప్పేసి అనుకున్నానండి కానీ వాళ్ళు ఏమీ కొత్త అప్డేట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు మళ్ళీ పాతవే ఇచ్చారు అదేంటి అంటే అతను ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ తీసుకున్నారు నేను నాట్ ఈవెన్ టూ మినిట్స్ కూడా తీసుకున్నాండి ఒకసారి చూడండి అతను ఏం డిస్కస్ చేశారు కొన్ని పాయింట్స్లో టోటల్ ఫైవ్ పాయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఫైవ్ పాయింట్స్ ఏంటివి అంటే ఓన్ డీఏపీపీ అంటే వాళ్ళు చెప్పాం కదండి ఇది మన ఈఆర్ ఆకి అనుకోండి ఇంతకుముందు టీ ట్రోన్ ప్రో లింక్ యాప్ ఉండే కదండి ఇక్కడ ట్రోన్ ప్రో లింక్ యాప్ తర్వాత ఇక్కడ వచ్చేసి బైలాక్సీ కానీ బినాన్స్ కానీ జియోటస్ కానీ వజ్రిక్స్ కానీ బిఠాంబ కానీ ఇలాంటివన్నీ ఎక్స్చేంజ్ లాండి మనం ఏం చేస్తుంటే ఇంతకుముందు ఏరాకిల్ నుంచి ఇక్కడికి ట్రోన్ ప్రో లింక్ పంపిస్తుంటే మేము ట్రోన్ ప్రో లింక్ నుంచి ఎక్స్చేంజ్కి పంపించి ఇక్కడి నుంచి ఐఎన్ఆర్ తీసుకుంటా ఉంటాం ఇది ప్రొసీజర్ అండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ ట్రోన్ ప్రో లింక్ బదులు ఈ ట్రోన్ ప్రో లింక్ బదులు వాళ్ళు కొత్త డిఏపి అంటే కొత్త యాప్ని అండి వాళ్ళు కొత్త యాప్ని కనుక్కుంటున్నారు అంటే మనము ఇక్కడ నుంచి ఈ కొత్త యాప్కి పంపించి అక్కడ నుంచి తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వాళ్ళు కొత్తగా కనిపెడతా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి మండే అని చెప్పేసి అని అన్నారు అండి తను వచ్చేసి మండే అన్నారు మండే అంటే ఇంక ఎన్రోల్ పోతుందో తెలియదు మనకైతే సో ఇంకా వెయిట్ చేయకపోతే తప్పదు మనకి అది అండి సో దాని గురించి ఎక్కువసేపు మాట్లాడారు అలా కనిపెట్టడం వల్ల మనమే ఫస్ట్ కనిపెడుతున్నాము తర్వాత తేజస్కి మనమే లేయర్ టూలో ఇచ్చాము మనదే ఫస్ట్ కాయిన్ ఏ ఏ కాయిన్స్ మన మన దాంట్లో జాయిన్ అయ్యా అంటే డెవలప్మెంట్స్ గురించి మాట్లాడండి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ గురించి అంటే ఫ్యూచర్లో ఈసీఎన్ కాయిన్ పెరగడానికి ఇప్పుడు ఏవైనా కానీ పెరగడానికి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి అది అందు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారు ఈ మొత్తం లైవ్ స్ట్రీంలో అదేంటి అంటే ఇలా కనిపెట్టడం వల్ల చాలా వరకు కస్టమర్స్ అనేది వస్తారు మన కాయిన్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు అందుకే సోమవారం వరకు అడిగారు కొత్త యాప్ని అని చెప్పేసి కనిపెడుతున్నారు డెవలప్ చేస్తున్నారు అని చెప్పేసి టెస్టింగ్ కూడా మండే అయిపోతుంది అంటున్నారు చూద్దాము సో ఇదే అండి సో ఫస్ట్ దాని గురించి మాట్లాడేది అండ్ సెకండ్ ఏం మాట్లాడారు అంటే కంపేర్డ్ కంపేర్డ్ విత్ బీటీసీ అంటే బిట్కాయిన్ గురించి అంటే మనము ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం కదండి మాకు ఈరోజు ఐఎన్ఆర్ కావాలి ఐఎన్ఆర్ కావాలి ఐఎన్ఆర్ లేకపోతే కన్నా మాకు జీవితం గడవదు అని చెప్పేసి మనము అంటే లోన్స్ తెచ్చుకున్న వాళ్ళు బాకీ తెచ్చుకున్న వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు కదా అవన్నీ కాకుండా తను ఏం చెప్తున్నారా అంటే లాంగ్ విజన్ ఉండేటోళ్ళు లాంగ్ విజన్ లాంగ్ విజన్ అంటే దూరంగా ఆలోచించేటోళ్ళు ఏ విధంగా ఉండేటోళ్ళే చాలా ఇంపార్టెంట్ ఇందులో అంటే బిట్కాయిన్ టూ థౌజండ్ నైన్లో వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ ఈ చోట్ల హైక్ అంటే ఇక్కడ పెరిగిందంట బాగా మళ్ళీ ఇక్కడ పెరిగింది మళ్ళీ మొన్న ఇక్కడ పెరిగిందండి అంటే ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ పెట్టిన వాళ్ళకి ఈరోజు ఫార్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే ఆ విధంగా మనం కూడా నేను అన్ని ఇయర్స్ వెయిట్ చేయమని చెప్పట్లేదు మీకు అందరికీ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వెయిట్ చేయండి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అని చెప్పేసి తను అంటూ ఉన్నారు అది ఎగ్జాంపుల్ తీసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి తనకి దాంట్లో సారీ 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 అది ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇంకోటి వచ్చేసి థర్ థర్డ్ పాయింట్ బిఠమ్ లిస్టెడ్ అండి బిఠమ్ లిస్టెడ్ అంటే బిఠమ్ ఎక్స్చేంజ్ అని చెప్పాను కదా ఆల్రెడీ మనకి బినాన్స్లో కూడా వస్తుందని చెప్తా ఉన్నారు ఆల్రెడీ మనకి బైలాక్సీలో ఉంది ఆల్రెడీ బైలాక్సీలో ఉంది అండ్ థర్డ్ది వచ్చేసి బిఠంబ్ బిఠహంలో కూడా లిస్టెడ్ లిస్టెడ్ అయిందంటే నిన్న నిన్ననే సో దాన్ని టెస్ట్ చేసేసి దానికి అడ్రస్లు అన్ని ఇచ్చిన తర్వాత దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది వాళ్ళు ట్రైన్ చేస్తారంట అండి సో ఈ విధంగా బిఠామ్లో కూడా లిస్టెడ్ అయింది లిస్ట్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు అండ్ ఫోర్త్ వచ్చేసి అక్టోబర్ ఎప్పుడంటే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అండి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్లో వాళ్ళు ఇప్పుడు వరకు వాళ్ళు ఏవైతే డెవలప్మెంట్ చేస్తారో వాటిని స్టేజ్ వన్ అంటున్నాడు అండి అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు ఉండేదంతా మనము అంటే బేసిక్స్ బ్లాక్ చైన్ కానీ తర్వాత కలెక్ కలెక్టింగ్ పీపుల్స్ అండ్ కలెక్టింగ్ మనీ అండ్ డెవలపింగ్ ద డీఏపీపీ అండ్ లిస్టింగ్ లిస్టింగ్ ఇన్ ద డిఫరెంట్ అంటే వేరే వేరే ఎక్స్చేంజ్లలో లిస్ట్ అవుతూ ఉన్నారు కదా అది స్టేజ్ వన్ అంటాం అండి ఇంకా స్టేజ్ టూ అనేది అక్టోబర్ సెకండ్ తర్వాత మొత్తం డెవలప్మెంట్స్ అనేది మీరు చూస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అంటే అక్టోబర్ ట్వంటీ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత హ్యూజ్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటున్నారండి అది ఫోర్త్ పాయింట్ మాట్లాడారు అండ్ లాస్ట్ది వచ్చేసి బైలాక్సీ ట్రేడింగ్ రెజ్యూమ్ అనేది అవుతూ ఉంది అని చెప్పేసి అన్నారు ఫోర్ థర్టీకి ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాంట్లో ట్రేడింగ్ కూడా చేస్తూ ఉన్నారు అందరూ కానీ మన అప్లైనర్స్ చాలా వరకు యాక్టివ్గా ఉన్నారు అందులో సె సెల్ చేయడానికి సో హ్యాపీ అండి ఈ విధంగా ఫైవ్ పాయింట్స్ మాట్లాడారండి దానికి చెప్పేసి ఆల్ ద బెస్ట్ చెప్పేసి అందరూ హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ మన గ్రూప్లో ప్రతి ఒక్కటి మాట్లాడుకునేది ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకునేది అంటే ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ అంటే ఫస్ట్లోనే జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్లైనర్స్ కానీ ఈవెన్ కరంది వేది గారు కానీ ఏం కరంది వేది గారు ఏం చెప్పలేదు మన అప్లైనర్స్ అయితే తగిన నేను వీళ్ళని కూడా తప్పు పట్టట్లేదు మనం కూడా కొంచెం ఆలోచించండి బాగుండి ఏంటి అంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ మీకు ఇంత అమౌంట్ వస్తుంది ఎవ్రీ వీక్ మీకు ఇంత అమౌంట్ వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ ఒక లైన్ అనేది ప్రతి ఒక్కరిని డైవర్స్ చేసిందండి డైవర్ఫికేషన్ చేసింది అది ఎలా అంటే ప్రతి ప్రతి వారము మీకు ఇంత అమౌంట్ వస్తుంది ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం వల్ల అందరు ఆ విధంగానే వస్తుంది అంటే వచ్చేదండి రాదని కాదు వచ్చేది ఆ విధంగా వస్తా అన్నందుకే ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోయారు కానీ ఇప్పుడు చూస్తేనేమో లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ సో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అంటే కింద ప్రతి ఒక్కరు ఎన్నో లోన్స్ తెచ్చుకొని బాకీలు తెచ్చుకున్న వాళ్ళైతే చాలా సఫర్ అవుతుంటుంది అది అది తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ చాలా డిసప్పాయింటెడ్ అండ్ ఎన్ హెవ్ వాటన్నిటితో పోల్చు వాటన్నిటిని చూస్తే కన్నా మనకి అల్టిమేట్గా కావాల్సింది ఫ్రస్ట్రేషన్ కోపాలు ఇవన్నీ కాకుండా సొల్యూషన్స్ ఏంటివి అనేటివి మనము సర్చ్ చేయాలండి సొల్యూషన్స్ ఏంటివి నేను కూడా ఈ వీడియో చేయకముందు నేను కూడా చాలా వరకు ఆలోచించానండి అంటే ఏం చెప్పాలి ఎలా సొల్యూషన్స్ ఇవ్వాలి సో ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నేను చాలా వరకు ఆలోచించాను కానీ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ అయితే నేను కనుక్కోలేకపోయాను బట్ స్టిల్ నేను ట్రై చేసినట్టు చెప్తానండి మీకు అది మీకు ఓకే అయితే అయినా ఫాలో అవ్వండి లేదంటే అయినా వెయిట్ చేయండి ఎలాంటి వెయిట్ చేయాలి అంటే ఆల్రెడీ చెప్పారు కదండి ఓన్ డీఏపీపీ అనేది డెవలప్ చేస్తున్నారని అది డెవలప్ చేసిన తర్వాత మనకు ట్రాన్సాక్షన్ అనేవి ఈజీగా అయిపోతాయని చెప్పేసి దా అక్కడ నుంచి అందులో ఉండే డిఏపి నుంచి మనము వేరే ఎక్స్చేంజ్ కంటే వేరే కాయిన్స్ కానీ వేరే టోకెన్స్ కానీ కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు సో యాప్ అనేది మేబీ మండే టూస్డే వస్తుందని చెప్తా ఉన్నారు మరి అందరు అంతవరకు వెయిట్ చేస్తారా లేకపోతే ఇలా అంతకంటే ముందు అమౌంట్ కావాలా ఏఎన్ఆర్ కావాలని అనుకుంటారా అనేది మీరే మీ మీ చేతుల్లోనే ఉందండి కానీ ఎవరికైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందో అంటే ఇప్పటికిప్పుడు కావాలి మాకు మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ కావాలి ఎలా ఎలా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ అయితే లేవు కానీ ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ అయితే నేను చెప్తున్నాను చూడండి వీక్లీ విత్ డ్రాల్స్ గురించి మాట్లాడుకుందామండి కొంచెము వీక్లీ విత్ డ్రాల్స్ అంటే మన దగ్గర ఒకటి మాస్టర్ వ్యాలెట్లో మాస్టర్ వ్యాలెట్లో అమౌంట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఆర్స్ ఈసీఎన్ టీఆర్సీ ట్వంటీ ఈసీఎన్ టీఆర్సీ ట్వంటీలో అమౌంట్ ఉందండి ఈసీఎన్స్ ఉన్నాయి సో వీటిని ఎలా మనము విత్డ్రాల్స్గా పెట్టుకోవాలి ఎక్కడికి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అంటే నేను వచ్చేసి ఈ ఇక్కడైతే మనకు ఆప్షన్ లేదండి ఎందుకంటే ఈసీఎన్ టీఆర్సీ ట్వంటీలో ఓన్లీ మనకి కన్వర్ట్ టు ఈపీటీ అని ఉంది కన్వర్ట్ టు ఈపీటీ అని ఉంది అంటే ఇది ఇంకా స్క్రీనింగ్లో ఉందండి వాళ్ళు అబ్జర్వేషన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అడిగారు మరి ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు అనేది మనకి కన్ఫర్మేషన్ అనేది ఈ మీటింగ్లో ఇస్తారనుకున్నాము అది ఇవ్వలేదు అది ఫెయిల్ అయిపోయారు దాని తర్వాత వీక్లీ విత్డ్రాల్స్ ఎలా చేసుకోవాలి దేనికి చేసుకోవాలి ఎలా అనేది ఒక గైడ్లైన్స్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వలేదు సో కాబట్టి ఈ మాస్టర్ వాలెట్లో ఉండే విత్డ్రాల్స్ అంటే మాస్టర్ వాలెట్లో విత్డ్రాల్స్ ఉంటా ఈపీటీస్ ఉన్నాయి కదండీ వాటిని అట్లీస్ట్ వాటినన్నా మనము విత్ ఎలా చేసుకోవాలనేది నేను కొంచెం చే చూపిస్తానండి యాక్చువల్గా నేను మీకు నెక్స్ట్ మండే ట్యూస్డే వెన్స్డే మనకి పే అవుట్ అవుతుంది కదా అలా అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి నేను రెండు పద్ధతులుగా చేశానండి యాక్చువల్గా నేను టెలిగ్రామ్ ఫాలో అవుతున్నాను తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను తర్వాత ట్విట్టర్ ఫాలో అవుతున్నాను అవన్నీతో అన్ని 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 విధాలుగా చూస్తే ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నారు మరి మనము విత్తడాల్సి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు బట్ స్టిల్ ఇక్కడ ఇందులో మనము మాస్టర్ వాలెట్లో ఉండే ఈపీటీస్ని నేనైతే పెట్టాను అంటే చూద్దామండి మీరేమి మీరేం పెట్ట పెట్టకండి మీరేమి ఇలాంటి విత్తడాల్స్ అయితే చేయకండి నేనైతే పెట్టా నేనైతే పెట్టి ఎగ్జాంపుల్గా ఒక టెన్ టెన్ ఈపీటీస్ పోతే పోనీ అని చెప్పేసి నేను ట్రై చేశాను చూద్దాం ఎలాగైనా వస్తాయి అది తేజస్కి కానీ మనకి కావాల్సింది అల్టిమేట్గా ఐఎన్ఆర్ కదండి ఐఎన్ఆర్ ఎలా వస్తుందని చూద్దాం ఒకసారి సో ఫస్ట్ మెథడ్ ఈ మాస్టర్ వాలెట్లో ఉంది కదండి ఈ మాస్టర్ వాలెట్లో ఈ మాస్టర్ వాళ్ళ ఈపిటీషన్ అనేటివి నేనేం చేశాను అంటే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మెథడ్ పోతానండి ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఫస్ట్ మెథడ్ పోతే మనకి మీరు ఇప్పుడు టెంపుల్ వ్యాలెడ్ డాట్ కామ్ అనేది వెబ్సైట్లో టెంపుల్ వ్యాలెడ్ డాట్ కామ్ అది ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి టెంపుల్ వ్యాలెడ్ డాట్ కామ్ అది ఓపెన్ చేసి మీరు ఎంటర్ అవుతే కన్నా మీరు పాస్వర్డ్ యూజ్ చేసి ఎంటర్ అవుతే కన్నా మీకు ఇక్కడ ఈసీఎన్ ఆల్రెడీ యాడ్ చేసుకుంటారు ఉంటారు ఆ ఈసీఎన్ మీద క్లిక్ చేయండి ఆ ఈసీఎన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వస్తుంది ఈ తర్వాత రిసీవ్ మీద క్లిక్ చేయండి రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఈ విధమైనటువంటి మీకు అడ్రస్ అనేది వస్తుంది ఆ అడ్రస్ని కాపీ చేసుకోవాలండి కాపీ కాపీ క్లిప్ బోర్డ్ అని ఉంటుంది కదండి సో కాపీ టు క్లిక్ బోర్డ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఈ ఈ అడ్రస్ అనేది కాపీ అయిపోతుందండి ఆ అడ్రస్ తీసుకొని వచ్చి మీరు ఆ అడ్రస్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ మనది ఉంటుంది కదండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసేసి మాస్టర్ వాలెట్ సమ్మరీలో నేను చేసిన చెప్తున్నానండి అన్ అందులో అందులో వచ్చేసి విత్డ్రాస్ విత్డ్రాస్ చేసుకొని ఆ విత్ డ్రాస్లో యాక్చువల్గా ఇక్కడ ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు ఇది ఇంకా చేంజ్ అవ్వలేదు ఈసీ అండ్ టీఆర్సీ ట్వంటీ అనేది యాక్చువల్గా అది చేంజ్ అవ్వాలండి టీఆర్సీ ట్వంటీ కాదు సో అది అనేది చేంజ్ అవ్వాలి కానీ చేంజ్ అవ్వలేదు ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ఉంటుంది కదా అక్కడ ఉండే అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసేసి అమౌంట్ నేను టెన్ పెట్టానండి ఇంకా తర్వాత ఈ ఈపిటీస్ కూడా అన్నీ వస్తాయి తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చేసి కొడితే ఇది సేమ్ మనం మేము ఎలా చేస్తామో అలా చేశాను సో చూద్దామండి మండే ట్యూస్డే వెన్స్డే లోపు మనకి సారీ మనకు ఇన్ ఇందులోకి రావాలండి ఇందులోకి ఇక్కడ లిస్ట్ అవుతుందండి ఇందులో లిస్ట్ అయిన తర్వాత మనకు ఈసీఎన్ నుంచి తేజోస్కి కన్వర్ట్ చేయాలండి తేజోస్కి కన్వర్ట్ చేయాలి సో అదొక క్వశ్చన్ మార్క్ ఉంది ఒకవేళ తేజోస్ కన్వర్ట్ చేయాలంటే కానీ అక్కడ ఇవ్వాలి తేజోస్ కన్వర్ట్ చేయాలంటే అక్కడ ఇవ్వాలి సో దాని తర్వాత అక్కడ అక్కడ ఇచ్చిన తర్వాత మనం తేజోస్ నుంచి ఇథోరియంకి కానీ బిట్కాయిన్కి కానీ యుఎస్డిటీకి కానీ కన్వర్ట్ చేసి ఆ యుఎస్డిటిని మనము బినాన్స్లో కానీ వజ్రీస్లో కానీ బినాన్స్లో కానీ వజ్రిక్స్లో కానీ మిగతా దానిలో అన్నిటి చేసుకొని ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి సో ఇదంతా కన్ఫర్మేషన్ కావాలి అంటే గన మనకు మండే వరకు వెయిట్ మండే కానీ ట్యూస్డే వరకు వెయిట్ చేయాలండి అది ఫస్ట్ మెథడ్ నేను చేసినది అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి సేమ్ సెకండ్ మెథడ్ వచ్చేసి నేను బిలాక్సీలోకి వెళ్ళానండి బిలాక్సీలోకి వెళ్ళాను సారీ అంటే విత్ వీక్లీ విత్ మనం ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూస్తే కన్నా ఈసీ అని యుఎస్జీటీ ఉంది కదండి సో మనకు ఆల్రెడీ ఇది ట్రేడింగ్ అవుతూ ఉంది అది తర్వాత చూపిస్తానండి మనం విత్ డ్రాల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా నేను మైన్కి వెళ్ళానండి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ మైన్ అని మైన్ అని చూస్తారు చూడండి మైన్ అది సారీ సారీ మైన్ అనేది క్లిక్ చేయండి మైన్ అనే మైన్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిపాజిట్స్ అనేది ఉంది కదండి ఆ డిపాజిట్స్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్చ్ బటన్లో సర్చ్ బటన్లో ఈసిఎన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈసీఎన్ నెట్వర్క్ అండ్ ఈసీఎన్ తేజోస్ అని ఉంటుంది కదండి ఈసీఎన్ తేజోస్ సో దీని మీద డిపాజిట్ మీద క్లిక్ చేయండి డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తేజోస్ అనేది ఒకటి ఉంటుంది కదండి ఇది దీన్ని వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ కాపీ చేసుకోండి బటన్ క్లిక్ చేసి కాపీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అదే బటన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మళ్ళీ మన ఇయర్ ఆకిల్ డాట్ కామ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను అండి ఇక్కడ పేస్ట్ చేశాను మళ్ళీ టెన్ ఈపీటీస్ ఇచ్చాను మళ్ళీ ట్రాన్సాక్షన్ పాస్ ఇవన్నీ ఇచ్చేసి సెండ్ చేశానండి మళ్ళీ ఇన్ కేస్ మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ మనకు ఇందులో అంటే ఇందులో ఈసీ గిన క్రెడిట్ అయితే కింద ఈసియన్ ఈసియన్లు గిన్న క్రెడిట్ అవుతాయి కన్నా చూద్దామండి మాక్సిమం ప్రా మాక్సిమం ఇందులో రాదండి కానీ చూద్దాం నేనైతే ట్రై చేశాను కానీ చూద్దాము యాక్చువల్గా మనము తేజస్లో పంపించాలి అక్కడ టెంపుల్ వ్యాలే డాట్ కాదుగా దాంట్లో పంపించాలి ఇందులో కూడా ట్రై చేశాను ఇందులో వస్తే వస్తే గిన మనము ఈజీగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు చూద్దాము మాక్సిమం ఇది రాకపోవచ్చు ఇది ఎవరు చేయకండి ట్రై చేయకండి నేనైతే మండే ట్యూస్డే వెన్స్డే వచ్చాక నేను ఏంటి అనేది నేను అవన్నీ చూసిన తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తానండి సరేనా ఇదే అండి విత్ డ్రాల్స్ అనేటివి ఇలా వచ్చాక ఏం చేయాలి అంటే ఇలా బైలాక్సీలోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మార్కెట్లోకి వెళ్తేగినా ఇక్కడ కొంచెం చూద్దామండి ఈసీఎన్ యుఎస్జిఈటి మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ ట్రేడింగ్ అవుతూ ఉంది చూడండి ఇక్కడ ట్రేడింగ్ అవుతూ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి మనకిప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఉందండి యాక్చువల్గా పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి అది మళ్ళీ ఇప్పుడు తగ్గేసి పాయింట్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఉందండి మన ఈసీఎన్ కాయిన్ వచ్చేసి ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తామండి సెల్ మీద క్లిక్ చేసేసి సపోజ్ మనకి హండ్రెడ్ ఈసీఎన్స్ హ ప్రైజ్ వచ్చేసి పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఎంత కొంటున్నారు అనేది పాయింట్ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఫోర్ జీరో సో లెట్ ఇట్ బి నేను హండ్రెడ్ ఈసెన్లు తెచ్చుకున్నాను అనుకోండి మనకి ఎన్ని యూఎస్ డిటీలు వస్తాయండి ఫిఫ్టీ ఫైవ్ యుఎస్డిటీలు వస్తున్నాయండి వాటిని మనము సెల్ చేస్తా మనకి యుఎస్డిటీ అనేది వస్తుందండి యుఎస్డిటీ వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి మైన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ విత్డ్రాల్స్ ఉంది కదండి విత్ డ్రాల్స్ ఇక్కడ విత్డ్రాల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ యుఎస్డిటీ ఉంటుంది మీకు యుఎస్డిటీ ఉంటుంది మనం విత్డ్రాల్ చేసుకోవాలి కదండి విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టీఆర్సీ ట్వంటీ ఇక్కడ ఈఆర్సీ ట్వంటీ మీద క్లిక్ చేస్తే ట్వంటీ డాలర్స్ అనేది చాలా ఎక్కువ అండి ఎక్కువ రేటు పోతుంది ఎక్కువ ఫీజు అనేది కట్ చేస్తూ ఉన్నారు అదే ఇక్కడికి వెళ్తే కింద టీఆర్సీ ట్వంటీ మనకు టీఆర్సీ ట్వంటీ మీద క్లిక్ చేస్తామండి జస్ట్ టూ యుఎస్డిటీ మాత్రమే పోతుందండి ఫీజు లాగా సో మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి కదండి ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి కదా ఇక్కడ ఇక్కడ అడ్రస్ ఏం పెట్టాలి అంటే నేను యాక్చువల్గా ఇంతకుముందు టీఆర్ ట్రోన్ ప్రో లింక్ యూజ్ చేశాను కదండి ఆ ట్రోన్ ప్రో లింక్ ద్వారా సారీ ఇక్కడ చూడండి ట్రోన్ ప్రో లింక్ అడ్రస్ ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ క్లిక్ చేస్తే టూ యూహెచ్డిటీ సబ్మిట్ చేశామంటే గన సో ఇది నాట్ అవైలబుల్ అని వస్తూ ఉంది అడ్రస్ కూడా అమౌంట్ అనేది లేదంట సో కాబట్టి ఈ అడ్రస్ అనేది ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఫైవ్ చేస్తే కానీ ఇదంతా పంపించుకుంటే మనకు ఎక్కడికి వస్తుంది అంటే ట్రోన్ ప్రో లింక్ ఓపెన్ చేస్తే ట్రోన్ ప్రో లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ అన్నీ తీసేసానండి మనకి ఇందులో యుఎస్డిటీ అనేది క్రియేట్ అవుతుంది యుఎస్డిటీ నుంచి కొంచెం టీఆర్ఎక్స్ పెట్టుకుని ఉండాలండి మీరు ఆ టీఆర్ఎక్స్ కన్వర్ట్ చేసి టీఆర్ఎక్స్ నుంచి మీరు జియోటస్ కానీ వజ్రెక్స్ కానీ ఇట్లా పంపిస్తే మీకు ఆ విధంగా అమౌంట్ వస్తుందండి ఇది సెకండ్ పద్ధతి అండి ఇది సెకండ్ పద్ధతి బట్ ఇది ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు ఎవరు ట్రై చేయకండి సరేనా ఇది నేను జస్ట్ ట్రై చేశాను చూద్దాం మండే లోపు ఎందుకంటే చాలామందికి ఐఎన్ఆర్ అవసరం ఉండి ఎలా చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నందుకు ఈ విధంగా ట్రై చేశాను మీ కోసం అని చెప్పేసి అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అనేది చూద్దాము లేదంటే తేజోస్కి పంపించిన తర్వాత మనము ఐఎన్ఆర్ ఎలా అనేది ఇంతవరకు మనకి కొంచెం డౌటే అండి అది సో కాబట్టి మండే టూస్డే వరకు వెయిట్ చేయమన్నారు అలా డిఏపీపీ యాప్ వస్తుంది అని మరి అంతవరకు వెయిట్ చేస్తే హ్యాపీ అండి కానీ హ్యాపీ చేయకపోతే హ్యాపీ హ్యాపీగా లేకపోతే నాకు ఐఎన్ఆర్ కావాలి అనుకుంటే ఈ విధంగా నేను ట్రై చేశాను ఒక మండే ట్యూస్డే వెన్స్డే వరకు వెయిట్ చేయండి నా అమౌంట్ ద్వారా ఎక్కడికి వస్తుంది ఎలా కన్వర్ట్ చేయాలని మనమే చూసుకుందాం అలా వచ్చింది అంటే సక్సెస్ఫుల్ అయిందంటే కింద మనం ఆ విధంగా ఫాలో అవుదామండి సరేనా అండ్ ఈసిఎన్ టీఆర్సీ ట్వంటీ ఈసీఎన్ కాయిన్స్ విత్ డ్రాల్స్ చెప్పారు కదండి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ టెన్ టు ట్వంటీ డేస్ వెయిట్ చేయాలి అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకుంటే కన్నా ఇక్కడ చూసుకుంటే మీకు ఈసీఎన్ టీఆర్సీ ట్వంటీ అనేది ఇక్కడ చూసుకో ఇక్కడ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఇక్కడ వచ్చేసి ఓన్లీ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఓన్లీ కన్వర్ట్ టు అని ఉందండి కన్వర్ట్ టు అని ఉంది సో వీటిని మనం ఎక్కడికి ఏమీ చేయలేం సో కాబట్టి ఒక టెన్ టు ఆల్రెడీ లాస్ట్ వీక్లోనే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అడిగారు సో కాబట్టి ఆ టెన్ డేస్ టు ట్వంటీ డేస్ లోపు ఇది ఎక్కడేమన్నా ఆప్షన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ వస్తుందేమో అని వెయిట్ చేద్దామండి అంతవరకు వీటిని ఏం చేయలేము ఓకే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఐఎన్ఆర్ కన్వర్షన్ ఆల్రెడీ చెప్పాం కదండి ఐఎన్ఆర్ కన్వర్షన్కి నేను రెండు పద్ధతులుగా ఒకటి తేజోస్ ద్వారా చూశాను అంటే టెంపుల్ వ్యాలెట్ డాట్ కామ్ ద్వారా చూశాను ఇంకోటి బయలాక్సీ ద్వారా చూశాను ఈ రెండిట్లో ఏది సక్సెస్ఫుల్ అయినా కానీ మనకు ఐఎన్ఆర్ మస్ట్ నెక్స్ట్ మండే ట్యూస్డే వెన్స్డేలో ఏమన్నా చూద్దాము వస్తే కదా దాన్ని బట్టిపోదాం లేదా కొత్త డీఏపీపీ వస్తుంది కదా వాళ్ళది వాళ్ళ నుంచి ఈజీగా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు మరి ఇంతవరకు వెయిట్ చేస్తారా లేకుంటే ఇవి ట్రయల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా పోదామా అనేది నెక్స్ట్ వీక్లో డిసైడ్ అవుదామండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆర్పిపీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారండి రాయల్ పెన్షన్ పూల్ అనేది రాయల్ పెన్షన్ పూల్ అనేది కొన్ని డౌట్స్ చెప్తానండి ఫస్ట్ డౌట్ వచ్చేసి సార్ ఇది ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి సెప్టెంబర్ టెన్త్ వరకు ఇచ్చారు సార్ మరి ఇది ఈ మధ్యలో తీసుకున్న ఐడీస్కే వర్తిస్తుందా లేకుంటే ముందు తీసుకున్నవి కూడా అని చెప్పేసి అనేది ఇంతవరకు క్వశ్చన్ మార్క్ అండి అది ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఇమ్మోటల్స్ కానీ వాళ్ళకి ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే వాళ్ళు ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్స్ ఇస్తూ ఉండండి ఎందుకంటే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది యాక్చువల్గా ఈరోజు కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేస్తారు అనుకున్నాం ఇది కూడా కానీ ఇవ్వలేదు అండ్ సెకండ్ది వచ్చేసి సెకండ్ అవుట్ వచ్చేసి సార్ మాకు కమాండర్ అయింది ఇంతకుముందు ఎలా ఇచ్చారంటండి ఆర్పిని కమాండర్ అయి ఉండాలి కమాండర్ అయి ఉండాలి దాని తర్వాత కమాండర్ కింద ఉండే అన్ని ఐడీస్ అన్ని ఐడీస్ బి ప్యాకేజ్ కానీ సి ప్యాకేజ్ కానీ పోయి ఉండాలండి సో అప్పుడే మనకి బీ ప్యాకేజ్ అయితే వన్ పర్సెంట్ సి ప్యాకేజ్ అయితే టూ పర్సెంట్ ఇచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు కొన్ని రూల్స్ చేంజ్ చేశారు అది కొంత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేంజ్ చేశారు అదేంటి అంటే ఒకసారి ఇక్కడ చూద్దాము ఇక్కడ చూద్దామండి ఇక్కడ చూసుకుంటూ నేను చెప్తాను ఈ విషయం అనేది ఇక్కడ ఏమన్నారు అంటే చూడండి ఆఫర్స్ ఓపెన్స్ ఆన్ ట్వంటీ సిక్స్త్ అండ్ ఎన్స్ ఆన్ టెన్త్ మరి ఈ ఆఫర్లు అనేవి ఓపెన్ ఇప్పుడు చేశారు మరి ఈ మధ్యలో తీసుకున్న వాళ్ళక లేకుంటే ముందు నుంచి అనేది కన్ఫర్మేషన్ లేదండి ఈవెన్ నేను టుబీ ఫ్రాంక్గా చెప్తున్నా నాకు కూడా నేనైతే కంపెనీ స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు సో కాబట్టి ఎవరికైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కొంచెం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఆన్సర్స్ ఇవ్వండి అందరికీ అంటే అందరూ ట్రై చేస్తారు అండ్ సెకండ్ ఫస్ట్ది వచ్చేసి ఎలా చేసుకోవాలి వన్ పర్సెంట్గా వన్ పర్సెంట్ యువర్ ఐడి మస్ట్ బీన్ సో ఇదంతా స్టోరీ ఏంటి అంటే ఒక పర్సెంట్ రావాలి అంటే సపోజ్ మీది ఇది మెయిన్ ఐడి అండి ఏస్ అంటే ఇవి కదండి ఏస్ ఇది ఏస్ ఏస్ అండి వన్ టూ త్రీ ఇవి అండి మీకు ఇది ఇది ఏ సై ఉండాలంట ఇది వచ్చేసి ఏస్ సై ఉండాలి అంట ఈ టాప్ ఐడి అంటే మీకు ఈ ఐడి ఉంటుంది కదండి ఈ ఐడి ఈ ఐడి వచ్చేసి మీకు బి బీ ఉండాలి ఫస్ట్ దానికి దీని గురించి మాట్లాడుతున్నామండి ఇది బి బీకి కన్వర్ట్ బీకి అప్గ్రేడ్ అయి ఉండాలంట బీకి అప్గ్రేడ్ అయి ఉండాలి అంట దాని తర్వాత వచ్చేసి డైరెక్ట్ రిఫల్ డైరెక్ట్ రిఫల్ అంటే ఇది కూడా బీ బీకి కన్వర్ట్ అయి ఉండాలి ఇది కూడా రైట్ డైరెక్ట్ రిఫల్ ఇది కూడా బీకి కన్వర్ట్ అయి ఉండాలి అంటే అప్గ్రేడ్ అయి ఉండాలి దాని తర్వాత దీని కింద టోటల్ థర్టీ వన్ ఐడీస్ అంటే థర్టీ వన్ ఏసెస్ ఇక్కడ కూడా రైట్ కూడా థర్టీ వన్ ఏసెస్ అంటే థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ అంటే ఆల్మోస్ట్ మీకు థర్టీ వన్ అంటూ బీ ప్యాకేజీలో కన్వర్ట్ చేస్తే కనుక మీకు త్రీ ఎయిటీ వన్ పెట్టాలి అండి థర్టీ వన్ ఇంటూ త్రీ ఎయిటీ వన్ థర్టీ వన్ ఇంటూ త్రీ ఎయిటీ వన్ డాలర్స్ ఇవి డాలర్స్ అండి ఎందుకంటే ఏసులు అన్నారు కదండి ఏసులు అన్నారు ఏసులు అంటే మనకి ఇది 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 దీన్ని ఏసులు అంటారు అండి థర్టీ వన్ ఇంటూ త్రీ ఎయిటీ వన్ ఒక ఏస్ వచ్చేసి త్రీ ఎయిటీ వన్ అండి థర్టీ వన్ ఇంటూ త్రీ ఎయిటీ వన్ క్లిక్ చేస్తే తేగిన మనకు ఆల్మోస్ట్ కొంత అమౌంట్ వస్తుందండి అంత అంతా లెఫ్ట్లో వేయాలి లెఫ్ట్లో వేయాలి రైట్లో వేయాలి థర్టీ వన్ ఐడీస్ థర్టీ వన్ ఐడీస్ బీకి కన్వర్ట్ చేయాలి ఇది కూడా బీకి కన్వర్ట్ చేయాలి అంతకంటే ముందు ఇది బి ఉండాలి ఇది బి అయి ఉండాలి ఇది బి అయి ఉండాలి అప్పుడు మీకు వన్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి అదే సెకండ్ది ఏం చెప్పారు అంటే సెకండ్ది సారీ సారీ అండి సెకండ్ది ఏం చెప్పారు అంటే అది క్లియర్గా చెప్తాను చూడండి సెకండ్ది ఏం చెప్పారు అంటే ఇది ఏ సై ఉండాలి అండి ఇది ఏ సై ఉండాలి ఈ విధంగా ఈ విధంగా ఉండాలి ఇది బిఆర్సి అంటే బి గ్రేడ్ కానీ సి గ్రేడ్ కానీ ఉండొచ్చు ఇది బి గ్రేడ్ బి గ్రేడ్ కానీ సీ గ్రేడ్గానే అయి ఉండొచ్చు ఇది బీ గ్రేడ్ కానీ సీ కానీ ఉండే అయ్యొచ్చు అండి మళ్ళీ దీని కింద థర్టీ వన్ ఐ థర్టీ వన్ ఏస్లు ఉంటాయి కదండీ థర్టీ వన్ ఏసులు థర్టీ వన్ ఏసులు బీకి కన్వర్ట్ చేయాలంటే బీకి కన్వర్ట్ చేయాలి ఇది కానీ సిఐ సిండొచ్చు ఇది సి అయి ఉండొచ్చు సో ఇవి బి కంపల్సరీ బి అనేటివి ఉండాలి థర్టీ వన్ థర్టీ వన్ ఐడీస్ ఈ విధంగా చేసుకున్న కానీ మనకు వన్ పర్సెంట్ వస్తుందని చెప్తా ఉన్నారు అదే టూ పర్సెంట్ రావడానికి ఏంటి అంటే ఏస్ అయి ఉండాలి ఏసై ఉండాలి ఇంతకుముందు బీబీ కావాలనుకున్నాం కదండి ఇది సి కావాలి సి కావాలి సి కావాలి దీని కింద థర్టీ వన్ ఐడీస్ దీని కింద థర్టీ వన్ ఐడిస్ సికి కన్వర్ట్ కావాలండి సికి కన్వర్ట్ కావాలి అంటే దీనికి మొత్తము సికి కన్వర్ట్ కావాలంటే థర్టీ వన్ ఐడీస్ మల్టిప్లైడ్ బై సెవెన్ వన్ సెవెన్ ఇది చేయాలండి ఇది సికి కన్వర్ట్ కావాలంటే లెఫ్ట్లో రైట్లో కూడా సెవెన్ వన్ సెవెన్ డాలర్స్ ఇది చేయాలండి ఇలా చేస్తే కన్నా మీకు టూ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ అయితే టూ పర్సెంట్ ఆపి ఇస్తారని చెప్తా ఉన్నారు అదే వన్ పర్సెంట్ అయితే కింద ఇది ఇది కంప ఇది ఏజ్ చేయాలండి త్రీ ఎయిట్ వన్ పెడతాము త్రీ ఎయిట్ వన్ పెట్టిన తర్వాత తర్వాత ఇక్కడ థర్టీ వన్ ఇక్కడ థర్టీ వన్ మల్టిప్లైడ్ బై త్రీ ఎయిటీ వన్ మళ్ళీ ఇది థర్టీ వన్ బై త్రీ ఎయిటీ వన్ ఇలా చేయడం వల్ల మీకు వన్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ సి కూడా చేసుకోవచ్చు దీన్ని సీఈ కూడా చేసుకున్నా పర్లేదు సో ఇది వన్ పర్సెంట్ కిందకి వస్తుంది అది టూ పర్సెంట్ ఆ విధంగా ఆర్పీపి అన్నాయి కానీ ఇక్కడ డౌట్ ఏమి అంటే ముందు వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదండి అది కంపెనీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను ఊరికే చెప్పినా కానీ అది అబద్ధమైతే మీకు అందరికీ కొంచెం మిస్గైడ్ చేసినట్లు ఉంటుంది అందుకే నేను చేయట్లేదు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కన్ఫర్మేషన్ ఇవ్వండి మన కామెంట్ బాక్స్లో మన యూజర్స్కి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈసీ అండ్ కాయన్ ప్రైజ్ అండి ఆల్రెడీ మన కమ్యూనిటీలో టెన్ డాలర్స్ టెన్ డాలర్స్ అంటే మార్నింగ్ నుంచి అందరు హోప్ పెట్టుకున్నారండి కానీ అది కాస్త పాయింట్ ఎయిట్ మ్యాక్సిమం పాయింట్ ఎయిట్ సిక్స్ వరకు వెళ్ళిందండి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పాయింట్ ఫైవ్కి వచ్చింది మళ్ళీ పాయింట్ ఫైవ్ నుంచి పాయింట్ ఫైవ్ త్రీకి వెళ్ళిందండి ఫైవ్ త్రీ సెవెన్కి సో ఈ విధంగా పాయింట్ ఫైవ్ త్రీ సెవెన్లో నడుస్తూ ఉంది కాయిన్ అనేది ఇది చాలా తక్కువ కానీ అంతకంటే ముందు కొ అంతకంటే ముందు కొన్ని చూపించాలనుకున్నాను మీకు ఏంటి అంటే ఇక్కడ కరణ్ దివేది గారు మెసేజ్ పెట్టారండి ఎవరు కూడా బాధపడకండి ఎవరు కూడా ఏం చేయకండి ఓన్లీ ఎవరైతే ఎంజాయ్ చేయడానికి వచ్చారో వాళ్ళొక్కటే అమ్ముకుంటారు అమ్ముకుని పెద్ద విషయం ఏమి కాదు కానీ మనకి కంపల్సరీ ఫ్యూచర్లో ఒక ఆయన అనేది పెరుగుతుంది అందరూ హోల్డ్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు అండ్ ఇంకోటి వచ్చేసి దెర్ ఈజ్ ఎ లిమిటెడ్ సప్లై లెట్స్ పీపుల్ టేక్ దేర్ డెసిషన్స్ అంటే లిమిటెడ్ సప్లై అంటే ఈసీఎల్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయంట అండి ఫ్యూచర్లో ఈసేన్లు అనేటివి అయిపోతే ఇవిగినా దొరకాలంటగినా చాలా కష్టము అప్పుడు టెన్ డాలర్స్ పెట్టాలి ట్వంటీ డాలర్స్ పెట్టాలి థర్టీ డాలర్స్ పెట్టాలి హండ్రెడ్ డాలర్స్ పెట్టాలి లైక్ ఇతోరేం మాదిరి బిట్కాయిన్ మాదిరి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదండి ఇంకా ఈ విధంగా ఎవరు చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా ఆటో బార్డ్స్ అంటే మళ్ళీ ఏమన్నా హైక్ అయిందా ఎందుకు మళ్ళీ పాయింట్ ఫైవ్ వచ్చిందా అని అందరికి డౌట్ ఉంటే అప్పుడు మళ్ళీ కరణ్ దివేది గారు రిప్లై ఇచ్చారండి నో ఇట్స్ అవర్ కమ్యూనిటీ నో బార్డ్స్ అంటే ఎవరు కూడా హ్యాకర్స్ లేరు అవర్ కమ్యూనిటీ పీపుల్లే వాళ్ళే చాలా వరకు ఈ విధంగా చేస్తా ఉంటే పాయింట్ ఫైవ్ కూడా అమ్ముతున్నారు పాయింట్ ఫోర్ కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి అంటే ఉన్నారు సో అది చెప్పాం కదండి వాళ్ళు అమ్ముతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ అవసరాల వల్ల అమ్ముతుంటారు అది మనం ఏం చేయలేం ఇంకా సో కాబట్టి ఇవి అండి ప్రాపర్ సొల్యూషన్స్ అండ్ ఇది మీటింగ్లో అయితే డిస్కస్ చేసినది ఇది మన సొల్యూషన్స్ ఇది సో అంతవరకు వెయిట్ చేద్దాము లేదంటే కన్నా ఎవరైనా ఈపీటీస్ తీసుకుంటే కన్నా వాళ్ళకి అమ్మేసి అసలు ఇప్పుడు ఎలాగో మంత్ మంత్ ఎండ్ అయిపోతుంది తర్వాత మంత్ ఇంకో మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామందికి ఈఎంఐస్ లోన్స్ ఇవేవో ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్ చేసుకోవడానికి ఈపీటీస్ అమ్ముకుంటారా లేకుంటే వెయిట్ చేస్తారా పాకి తెచ్చుకొని అని చెప్పేసి మీ సిచ్యువేషన్స్ ప్రకారము మీరు యాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు నేను హోల్డ్ చేయమని చెప్పినా కానీ ఎమోషనల్గా నేను ఎన్నో చెప్తానండి కానీ మీ సిచ్యువేషన్స్ నాకు తెలియదు కదా మీ స్టెప్స్ మీరు వేసుకొని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి సో సర్వైవ్ కాగలమా లేదా ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్కరు బాధపడకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళండి బాధపడిన రాదు తర్వాత వర్రీ అయినా రాదు ఢీలా పడవద్దండి కాన్ఫిడెంట్గా ఉండండి మీకు కంపల్సరీ మీ డబ్బులు అయితే అన్నీ అయితే రావడం అయితే వస్తాయి కానీ డిలే అవుతుందండి అంతే సరేనా సో డోంట్ వరీ అండి ఇవి పాసిబుల్ సొల్యూషన్స్ లెట్స్ వెయిట్ ఫర్ మండే ఆర్ ట్యూస్డే ఆర్ మ్యాక్సిమం వెన్స్డే విల్ గెట్ ఆల్ సొల్యూషన్స్ విత్ ఆల్స్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జియింగ్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ నాట్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ ఇన్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్